Hi friends, welcome to my channel. Today I am gagras kani leda emaina tops untayi kadandi ante round tops anduku vaatiki wide zigzag e vidhanga cheskovali anedi chupistanu. Dani kosam first manam ila stitching cheskuna top teeskuntunna. Chudandi ila bottom side wire tho manam zigzag cheskodam valla curves ekkuva vachi chuddaniki look ga untundi. Dani kosam ee wide zigzag anedi cheskuntunnanu. అది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వైర్ జిగ్జాగ్ని ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇవి డ్రెస్సెస్ కావచ్చు లేదా గోల్డ్ డ్రెస్సెస్, గాగ్రాలకు వీటికి అంటే ఎక్కువగా మనం యూస్ చేస్తూ ఉంటాము ఈ వైర్ జిగ్జాగ్ అనేది. అది ఏ విధంగా చేసుకోవాలనేది జిగ్జాగ్ మిషన్తో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ వైర్ జిగ్జాగ్ కోసం నేను ఇలా బండిల్ అనేది వస్తుంది వైర్. మనకు ఈ వైర్ అనేది ఏ సైజులో కావాలన్నా మనకు దొరుకుతుందండి, కానీ ఇది నేను కొంచెం మీడియం సైజులో తీసుకున్నాను. లావుగా ఉన్న వైర్ తీసుకుంటే కరూస్ ఎక్కువ వస్తాయి, కానీ నేను మీడియం సైజు మాత్రం తీసుకున్నా. ఈ డ్రెస్కి చూడండి, ఇలా బాటమ్ సైడు వైర్తో జిగ్జాగ్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వైర్తో చూపిస్తాను. ఇలా టాప్స్కి మనం వైర్ జిగ్జాగ్ చేసుకునేప్పుడు ఈ వైర్ అనేది మనకు మనం టాప్ క్లాత్ అనేది ఎంత తీసుకుంటాం, 3 మీటర్స్ కావచ్చు లేదా 5 మీటర్స్ అంటే ఫుల్ లాంగ్లో తీసుకున్నప్పుడు 5 మీటర్స్ అలా పడుతుంది. అదేవిధంగా వైర్ కూడా మనకు 3 మీటర్స్ కానీ 5 మీటర్స్ కానీ తెచ్చుకోవాలి. మనం క్లాత్ని బట్టి తీసుకోవాలన్నమాట ఈ వైర్ అనేది. ఇలా వైర్ తీసుకున్న తర్వాత ఈ విధంగా వైర్ తీసుకొని ఈ డ్రెస్కి చూడండి, మనం సైడ్ స్టిచ్చింగ్ చేసింటాం కదా, ఇలా స్టిచ్చింగ్ చేసింటాం కదా, ఈ స్టిచ్చింగ్ సైడ్ను ఇలా పెట్టుకోవాలి. ఇలా రివర్స్లో తీసుకోవాలన్నమాట. ఇలా ఒక సైడ్ మనము స్టిచ్చింగ్ చేసుకున్న సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ అనేది తీసుకొని ఇలా వైర్ తీసుకొని ఇలా పెట్టుకొని ఈ వైర్కు మాత్రం మనం స్టిచ్చింగ్లోనే అంటే కటింగ్ చేసుకునేటప్పుడే ఈ క్లాత్కు 1/2 ఇంచ్ వైర్ జిగ్జాగ్ చేసుకోవాలంటే ఒక 1/2 ఇంచ్ వదులుకోవాలి, లేదు ఫోల్డింగ్కి అయితే కానీ 1.5 ఇంచ్ మనము కటింగ్లో వదులుకోవాలన్నమాట ఈ క్లాత్ అనేది. కానీ ఇది 1/2 ఇంచ్ కాబట్టి ఇలా వైర్ పెట్టుకొని దీన్ని ఇలా ఇలా ఒకసారి లోపలి క్లాత్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా చిన్నగా చిన్న ఫోల్డింగ్ అనేది కనిపించకుండా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇది స్టిచ్చింగ్ చేసే ముందు మనం జిగ్జాగ్ మిషన్లో అంచులు కుట్టే పాదం ఉంటుంది కదండి మనకు చీరలకు అందుకు. చూడండి ఒకసారి, ఇలా అంచులు కుట్టే పాదం అనేది సెట్ చేసుకోవాలి ఫస్ట్. అదేవిధంగా ఇక్కడ మనకు మార్కింగ్ అనేది ఉంటుంది, చూడండి నెంబరింగ్ ఉంటుంది మనకు. ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క విధంగా నెంబరింగ్ అనేది ఉంటుందండి, కానీ ఇక్కడ రాయల్స్ అండ్ ప్రోడక్ట్ కాబట్టి మేము 2.5 ఇంచెస్ ఇక్కడ అనేది నెంబర్ పెట్టుకున్నాము ఈ వైర్ జిగ్జాగ్ చేసుకునేదానికి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది కూడా మనము 2.5 ఇంచెస్ మీదనే పెట్టుకోవాలి, రెండు కూడా ఒకే విధంగా ఉండాలి. ఇలా సైడ్ ఉంది కదా ఈ మార్కింగ్ లైన్ అనేది, అది కరెక్ట్గా 2.5 ఇంచెస్ వరకు ఉండాలి. ఇలా పెట్టుకుని మనం వైర్ జిగ్జాగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వైర్ తీసుకొని దీన్ని మనం ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ వరకు ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా లోపలికి. ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని ఫస్ట్ కొంచెం దూరం మామూలుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ అంచులు కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ అనేది పైకి తీసుకుంటాం కదండి, అక్కడ ఈ వైర్ అనేది ఇలా 1/2 ఇంచ్ వరకు ఇలా పట్టుకొని ఇలా పైకి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంచులు కుట్టే దగ్గరికి చూడండి ఒకసారి చూపిస్తాను దగ్గర. ఇలా వైర్ ఉంది కదా, వైర్ అనేది ఇలా పైకి వస్తుంది, దానిపైన కొంచెం 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా పట్టుకొని దీన్ని ఇలా ఈ క్లాత్ అనేది మనకు ఈ పాదమే ఫోల్డ్ చేస్తుంది అన్నమాట. జస్ట్ వైర్ని అలా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి.
ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనకు వైర్ అనేది ఇక్కడ చూడండి, ఈ ఫోల్డింగ్ చేసే సైడ్ ఉంది కదా, అటు సైడు ఇలా పైకి వస్తుంది కొంచెం. ఇలా క్లాత్ని మనం స్టిఫ్గా లాగి పట్టుకోవడం వల్ల ఈ కర్వ్స్ అనేది మనకు నీట్గా తిరుగుతుంది. చూడండి, దీన్ని ఒక సైడు చేత్తో ఇలా స్టిఫ్గా లాగుతూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకు వైర్తో నీట్గా కొంచెం ఫిట్గా ఉంటుందండి. ఇది వెయిట్లెస్ క్లాత్ ఉన్నప్పుడు వీళ్ళు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఎక్కువ గోల్ అనేది వస్తుంది మనకు కరువుతో. ఈ విధంగా మనం పూర్తిగా వైర్ జిగ్జాగ్ అనేది చేసుకున్న తర్వాత రెండు చివరలు ఉంటాయి కదండి, చూడండి ఇదిగో ఇలా ఒక చివరన కొంచెం ఉంటుంది. ఇవి రెండు కూడా ఇలా లోపలికి ఒకే దాంట్లోకి పెట్టేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి ఇలా ఒక ఫోల్డ్ దీని మీద జిగ్జాగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ కూడా ఈ విధంగా రెండు చివరలను ఇలా ఒకే చోటికి లోపలికి పెట్టి ఇలా జిగ్జాగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అంటే కొంచెం లావుగా వస్తుంది అన్నమాట ఇక్కడ. చూడండి చూడండి, ఈ విధంగా వైర్తో మనము జిగ్జాగ్ చేసుకోవడం వల్ల ఇలా కరువు మాదిరిగా వస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి, ఈ విధంగా డ్రెస్కి మనము వైర్ జిగ్జాగ్ అనేది చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.